ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ నిర్మాణానికి మార్గం సుమగం కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో మారుమూల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్ ప్రస్తుతం అన్ని రంగాల్లో అభివృద్ధి పథకంలో దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడంతో జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కిందట జిల్లా కేంద్రంలో ఐటీ కార్యకలాపాల ప్రారంభం కావడం వల్ల జిల్లా చరిత్రలో నూతన శకానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. పట్టణంలో బుక్తాపూర్లో గల తాత్కాలిక భవనంలో బీడీఎన్టీ కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇందుకోసం స్థానిక బట్టి సావర్గంలో 3 ఎకరాల స్థలాన్ని సైతం కేటాయించారు. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్ సైతం ఈ విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తాత్కాలిక భవనంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేలా 1.5 కోటి రూపాయల నిధులను సైతం మంజూరు చేసి ఇక్కడి ఉద్యోగుల ఇబ్బందులను దూరం చేశాడు. 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో స్థానిక బీడీఎన్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. అటు ఐటీ టవర్ నిర్మాణానికి కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్కు ట్విట్టర్లో అభినందనలు తెలిపిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, బోత్ ఇచ్చోడ ఎంపీపీలు తుల శ్రీనివాస్, నిమ్మల ప్రీతం రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా వాసుల కళలను సాకారం చేసేందుకు మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న చేస్తున్న కృషిని కొనియాడుతూ ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లా యువత ఐటీ ఉద్యోగుల మంత్రికి సామాజిక మాధ్యమాల కృతజ్ఞతలు తెలుపుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఐటీ కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని బీడీఎన్టీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రణవి అన్నారు. అదేవిధంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ తమకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రణవి, బీడీఎన్టీ ఎండి కరుణ, హెచ్ఆర్ గాయత్రి, సచిన్ దేశ్ పాండే, రవీందర్ డెస్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ లో ఐటీ కంపెనీ అనేది ఊహించనిది. కేటీఆర్, జోగురామన్న, ప్రేమేందర్ వారి సహకారంతో, ఇక్కడ సంజీవ్ దేశ్ పాండే వారి సహకారంతో మరియు అభిషేక్ అండ్ ప్రణవి గారి సహకారంతో ఐటీ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. మేము బీటెక్ చేసే సమయంలో ఐటీ అనేది హైదరాబాద్, బెంగళూర్, పూణే, ముంబై ఇలా మహానగరాల్లో ఉన్నది అని విన్నాము. మేము ఎప్పుడైతే బీటెక్ కంప్లీట్ చేశామో ఇక్కడ ఆదిలాబాద్లో కంపెనీ స్థాపించడానికి ప్రోత్సాహం అందించిన మా స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారికి మా కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ దాదాపు 130 మెంబర్స్ పనిచేస్తారు. సో వీళ్ళందరూ కూడా చాలా బాగా చదువుకుని వచ్చిన వాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్స్ ఉన్న వాళ్ళే. ఇక్కడ ఏ జాబ్ దొరకక అక్కడ బయట హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ అలా తిరిగి వచ్చిన వాళ్ళే. కాకపోతే ఇక్కడ ఐటీ కంపెనీ అయిన తర్వాత చాలా మంది ఫెల్ట్ హ్యాపీ అండి, చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడ మన సిటీలో మనకి చేయడానికి ఒక వర్క్ ఉంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ లైక్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ జోగురామన్న గారు అండ్ కేటీఆర్ గారు ఇక్కడ మాకు శాంక్షన్ చేసినందుకు ఇంత మనీ ఐటీ టవర్ కోసం. వి ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అంజలి రాథోడ్. ఐటీ ఆదిలాబాద్లోకి రావడానికి చాలా అడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడున్న ఎంప్లాయ్మెంట్ లైక్ వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో చాలా ఉండే, కానీ ఐటీ ఫీల్డ్ ఆదిలాబాద్ లోకి రావడం, నా ఫ్రెండ్స్ చాలా మంది హైదరాబాద్ దాకా వర్క్ చేస్తున్నారు, వచ్చిన సాలరీ వాళ్ళకి సరిపోవడం లేదు నాకు తెలిసి. ఎందుకంటే అక్కడ చాలా రేట్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉండి ఇంట్లో నుంచి మన హోమ్ టౌన్ లో పనిచేసుకోవడం చాలా బాగుంది. ఎంప్లాయ్మెంట్ తో పాటు మనము సేవింగ్స్ అవన్నీ అలాంటి నెక్స్ట్ జనరేషన్ కి నెక్స్ట్ ఎవరు వస్తున్నారో, ఇప్పుడు 130 మెంబర్స్ ఉన్నాం మేము, 130 కాకుండా ఇలానే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ కి యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ టు కేటీఆర్ అండ్ జోగురామన్న గారు, నిన్ననే మాకు మా టవర్ కి 40 కోట్లు ఇవ్వడం జరిగింది, చాలా బాగుంది, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.